ఉత్తరం చూద్దాం గురుగారు కవిత గారు రాస్తున్నారు నల్గొండ నుంచి ఉగాది రోజాన్ని ఎగురువేయాలా అని నేను కలిగి ఇంటి ముందు కాకుండా ఇంటి పైదైన మేడపైన కాషాయ ధ్వజాన్ని ఎగురదేయడం సంప్రదాయం ఒక దేశానికి గుర్తు ఆ దేశపు జెండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు వందల రెండు దేశాలలో నూట తొంభై ఎనిమిది దేశాలు మనకు కామన్వెల్త్ లిస్టులో కనిపిస్తాయి అన్ని దేశాలకు జెండాలు ఉంటాయి మహాభారత యుద్ధంలో గమనిస్తే దుర్యోధనాదులకు ధర్మరాజాదులకు అందరికీ కూడా ఎవరి జెండాలు వాళ్ళకి ఉంటాయి సమగ్రమైన భారతీయతకు దార్శనికతకు అపూర్వమైన పౌరాణిక విజ్ఞానానికి సనాతన ధర్మానికి కాషాయ ధ్వజం సూర్యుడు ప్రతిబింబించే విధంగా ఉండేటటువంటి కాషాయ ధ్వజం చిహ్నం కనుక మేడ పైన కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలి సంవత్సర ఫలితాంశాలు తెలుసుకోవడం కోసం ఉగాది పంచాంగ శ్రవణం చేసేటటువంటి నేపథ్యంలో ఆదాయాలు కందాయాలు రాజపూజ్యావమానాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ నదులకు ఎప్పుడు పుష్కరాలు వస్తాయి ఈ సంవత్సరం గురువు కుంభరాశిలో ప్రవేశించడం చేత డిసెంబరు నెలలో సింధు నదికి పుష్కరాలు కదా ఎప్పుడు వెళదాం ఇలా ప్రణాళికలు వేసుకోవడం కోసమే ఉగాది ఆ ప్రణాళికలకు శ్రీకారం చుడుతూ నాకు ఎప్పటికీ జయం కలుగుగాక అనే సంకల్పంతో మేడ పైన ఎగురవేసేటటువంటి ధ్వజం కాషాయ ధ్వజం